రేపు కూడా ఎన్నుకుంటారు. అందుకే వాళ్ళకేంటి, నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడిట్లలో ఆంధ్రవాడిని పీక పట్టి తోసి అవతల పడేయడమే కేసీఆర్ ఘనత. తోసి అవతల పడేశాడు. ఇవాళ రోజున తెలంగాణలో మనోడికి ఒక్క ఉద్యోగం రాదు, ప్రభుత్వ ఉద్యోగం ఒక్క ఉద్యోగం కూడా, ఇంకో 15-20 ఏళ్ళుగా ఇక జీవితంలో రాదు. ముక్కు మనల్ని పీక పట్టి తోసి అవతల పడేశాడు. అక్కడ చదువుల్లో మనకు లేదు, నిధులలో మనకు లేదు, నీళ్లలో కూడా మన నీళ్లు లాగేసుకుంటున్నాడు. అక్కడ 284 అడుగులు కస్తే కనుక శ్రీశైలం దగ్గర నీళ్లు మనకు వస్తాయి, పోతిరెడ్డి దగ్గర నుంచి అక్కడ ఇది చేసుకోవచ్చు. 80 దగ్గరనే లాగేస్తాడు ఆయన, 80 దగ్గరనే లాగేస్తాడు. వాళ్ళ ప్రజలకు ఆయన హీరో, రాబిన్హుడ్. మన ప్రజలకు ఇక్కడ విలన్ అని చెప్తాం కూడా ధైర్యం లేదు మన నాయకులు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ అనేటువంటి వణుకు నుంచి ఎవ్వరు బయటపడరు. ఇక్కడ ఒకడనొక్కడు ఏదో ప్రపంచ హీరోలు రాముడు రావణాసురుడు లాగా ఎవరి కాళ్ళు మేమే రావులు ఎదురోళ్ళు రావణాసురుడు అని చూపించుకుంటారు. కానీ అసలైనటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు చేయరు, ఎవరి నాయకులు వీరభక్తి వాళ్ళదే. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమానికి ఒక ఆల్టర్నేటివ్ని ప్రజలకు చెప్పే పనిలోనే ముందుకెళ్తున్నారు. ఆయన